హైదరాబాద్ వరంగల్ తర్వాత ఆదిలాబాద్ రిమ్స్లో కరోనా టెస్టులకు అనుమతిచ్చింది ఐసీఎంఆర్ ఇక్కడ ట్రూ నాట్ తో నాట్తో పాటు ఆర్టీపీసీఆర్ ద్వారా టెస్టులు చేసుకునే అవకాశం ఉంది అయితే సిబ్బంది కొరతతో అనుకున్నంతగా టెస్టులు చేయలేకపోతున్నారు మరోవైపు ఇప్పటివరకు కరోనా రోగులకు సేవలందించిన ఏ ఒక్క రిమ్స్ సిబ్బందికి పరీక్షలు నిర్వహించలేదు అధికారులు కరోనా కేసులకు సంబంధించి మరింత సమాచారం ఆదిలాబాద్ రిమ్స్ నుంచి ప్రేమ్సాగర్ అందిస్తారు రాష్ట్రంలోనే మూడవ కరోనా టెస్టుకి సంబంధించి ఐసీఎంఆర్ ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి అనుమతి ఇచ్చింది నిన్న మొన్నటి వరకు ట్రూ నాట్ సిబి నాట్ ద్వారా కరోనాకు సంబంధించిన టెస్టులు చేశారు తాజాగా ఆర్టీపీసీఆర్ అనే యంత్రం కూడా వచ్చింది కానీ దానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో దాన్ని ఇన్స్టాల్ చేశారు కానీ దానిపైన ఇంకా కరోనా సంబంధించిన టెస్ట్లు ఏమీ ప్రారంభించలేదు సో ఓవరాల్గా చూస్తే కరోనా సంబంధించి ప్రతిరోజు కూడా ఒక ఇరవై నుంచి ముప్పై మందికి ఇక్కడ టెస్టులు చేస్తున్నామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు గతంలో గాంధీ ఆసుపత్రికి పంపించేవాళ్ళు లేకపోతే మిగతా ల్యాబ్లకు కానీ పంపించి టెస్టులకు సంబంధించి కొంత టైం పట్టేది కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలోనే ఒకే రోజులో పూర్తి స్థాయిలో కరోనాకు సంబంధించిన శాంపుల్స్ సంబంధించిన దాన్ని పూర్తిగా రిపోర్ట్స్ అన్నీ వస్తున్నాయి సో ప్రధానంగా ఒక సమస్య అనేది ముఖ్యంగా ఎదురవుతుంది ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్లో కొంత స్టాఫ్ సంబంధించి కరోనా వార్డుకు సంబంధించి కావచ్చు కరోనా ల్యాబ్ సంబంధించి దాంట్లో ఒక సిబ్బంది లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పి చెప్తున్నారు ప్రధానంగా ఒక ఆరుగురు డాక్టర్లు ఉండాలి ఈ కరోనా సంబంధించి పూర్తి స్థాయిలో అటు ల్యాబ్ చూడడానికి కానీ కరోనా సంబంధించిన ఐసోలేషన్ వార్డు కావచ్చు మొత్తం టీం అనేది ఒక ఐదుగురు డా వైద్యులు ఉండాలి దాంతోపాటు ఒక పద్దెనిమిది నుంచి ఇరవై మంది ల్యాబ్ టెక్నీషియన్స్ ఉండాలి ఈ శాంపుల్స్ తీయడానికి కావచ్చు మూడు మిషన్ల ద్వారా ట్రూ నాట్ సిబి నాట్ ఆర్టీపీసీఆర్ ద్వారా చెక్ చేయడానికి ఒక దాదాపు ఒక ఇరవై మంది ల్యాబ్ టెక్నీషియన్స్ ఉండాలి దాంతోపాటు కొంతమంది నర్సెస్ ఇంకా మిగతా సిబ్బంది ఉండాలి కానీ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన టెస్ట్లు ఇప్పుడు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ కేవలం ఒకే ఒక డాక్టర్ ప్రస్తుతం కరోనా సంబంధించి పూర్తిగా వివరాలన్నీ కూడా చూస్తున్నారు ఒక నోడల్ ఆఫీసర్ ఉన్నారు కానీ ఒక వైద్యుడు మాత్రం డైరెక్ట్ ఉంది దాంతోపాటు కేవలం ఆరుగురు మాత్రమే ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు ఇరవై మందికి పైగా ఉండాల్సిన ల్యాబ్ టెక్నీషియన్స్లో కేవలం ఒక ఆరుగురు మాత్రమే శాంపుల్స్ కలెక్ట్ చేసి దానికి సంబంధించిన టెస్టులు నిర్వహిస్తున్నారు ఒకవేళ సిబ్బంది ఎక్కువ ఉండి ఉంటే మాత్రం ఈ ట్రూ నాట్ సిబి నాట్ కావచ్చు ఆర్టీపీసీఆర్ ద్వారా కావచ్చు ఒక గంటలోనే దానికి సంబంధించిన పూర్తి స్థాయి రిజల్ట్ తీసుకొచ్చే అవకాశం ఉంది ఎక్కువ టెస్టులు చేసే అవకాశం కూడా ఉంది మరోవైపు పీపీ కిట్స్ కావచ్చు గ్లౌస్ కావచ్చు మా ఎన్ నైన్టీ ఫైవ్ మాస్క్లు కావచ్చు ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు ఉన్నతాధికారులు కానీ గ్రౌండ్ లెవెల్లో వైద్యులు కావచ్చు మిగతా సిబ్బంది మాత్రం మాకు పీపీ కిట్స్ ఇవ్వలేదు మాస్కులు ఇవ్వలేదు అని గతంలో కొన్ని రోజుల క్రితం ఆందోళన చేసిన దాఖలాలు కూడా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చూసాం దీంతోపాటు ప్రధానంగా ఇప్పుడు కరోనా సంబంధించి కొంత వైద్యులు కావచ్చు వారికి ట్రీట్మెంట్ పేషెంట్లకు ట్రీట్మెంట్ అందించిన వారి పరిస్థితి కూడా కొంత గందరగోళంగా ఉంది వారికి రాష్ట్ర కాదు దేశవ్యాప్తంగా కూడా కొంత టెస్టులు చేస్తే వైద్యులకు నర్సులకు మిగతా సిబ్బంది కూడా పాజిటివ్ వస్తున్న నేపథ్యం కానీ ఆదిలాబాద్ జిల్లాలో షిఫ్ట్ వైజ్గా ఏదైతే వీళ్ళు పనిచేస్తున్నారో ఈ నర్సులు కావచ్చు వైద్యులు మిగతా ల్యాబ్ టెక్నీషియన్స్ కావచ్చు వాళ్ళకి ఇప్పటివరకు కూడా కరోనాకు సంబంధించిన టెస్టులు ఎక్కడ నిర్వహించలేదు తాజాగా ఒక మహిళకి గర్భిణి మహిళకి కరోనా పాజిటివ్ వచ్చింది ఆదిలాబాద్ రిమ్స్లో ఆమె చికిత్స పొందారు ప్రైమరీ కాంటాక్ట్ సంబంధించిన ముప్పై మందికి సంబంధించిన శాంపుల్ తీసుకుంటున్నారు వారితో పాటు ఆమెకు ఎవరైతే ట్రీట్మెంట్ ఇచ్చారో ఆ వైద్యులు కావచ్చు ఆ నర్సెస్ మిగతా సంబంధించిన స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారందరికీ రేపు శాంపుల్స్ ఇస్తామని చెప్పి చెప్తున్నారు ఇంకా చేయాల్సి ఉంది టెస్ట్లు ఎందుకంటే రీసెంట్గా ఒక మహిళకి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిక్షాకాలనీలో ఒక మహిళకి డెబ్బై నాలుగు మహిళకి కరోనా పాజిటివ్ వచ్చింది ఆమె ఇప్పటికే ఒక రెండు ప్రైవేట్ ఆసుపత్రుల్లో మూడు మూడు రోజుల పాటు వైద్యం పొందిందని చెప్పి తెలుస్తుంది సో ఆమె ప్రైమరీ కాంటాక్టే అరవై మందిని గుర్తించారు అధికారులు వాళ్ళకి రేపు టెస్టులు చేయబోతున్నారు ప్రధానంగా రిమ్స్కు చూస్తే సీజనల్ వ్యాధులకు సంబంధించిన దశ అనేది ప్రారంభమైంది జలుబు దగ్గు జ్వరంతో చాలా మంది వస్తున్నారు కేవలం థర్మో స్క్రీనింగ్ పెడుతున్నారు వాళ్ళకి హెడ్కి థర్మో స్క్రీనింగ్ పెడితే టెంపరేచర్ హండ్రెడ్ పైన వస్తే మాత్రమే వాళ్ళని డైరెక్ట్గా కోవిడ్ ల్యాబ్కి పంపిస్తున్నారు లేకపోతే వాళ్ళని నార్మల్గా ఓపీలోనే ట్రీట్మెంట్ చేస్తున్నారు సాధారణ ప్రజలు కూడా చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు జలుబు దగ్గు జ్వరం కావచ్చు మిగతా కరోనా సింటమ్స్తో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకే చోట ఓపీలో ట్రీట్మెంట్ చేస్తున్నారన్న ఒక రకమైన ఆరోపణలు కూడా ఉన్నాయి సో వారికి సపరేట్గా ఒక వార్డు ఓపీ సంబంధించిన వార్డు కావచ్చు ఇన్పేషెంట్ సంబంధించిన ఒక వంద బెడ్డెడ్ వార్డు ఉందో దాన్ని కూడా అరేంజ్ చేయాలని చెప్పేసి ఇప్పటికీ చాలా డిమాండ్లు కూడా అవుతున్న నేపథ్యం పన్నెండు వేల వరకు అయ్యే ఖర్చుని ఇప్పుడు కేవలం పదిహేను వందల నుంచి రెండు వేల లోపు మాత్రమే రిమ్స్ ఆసుపత్రిలో చేసే అవకాశం ఉంది కాబట్టి సో ఖచ్చితంగా టెస్టులు పెంచాలి ఇంత యంత్రాంగము ఐసీఎంఆర్ అనుమతులు ఇచ్చింది ఎక్కువ మందిని సిబ్బందిని కోవిడ్ ల్యాబ్కి అలర్ట్ చేసి ఒక ఇరవై ఇరవై ఐదు మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కావచ్చు ఒక ఐదు ఆరుగురు వైద్య బృందంతో పాటు కొంతమంది స్టాఫ్ నర్సులను కూడా అలర్ట్ చేసి సో టెస్టులకు సంబంధించి ఎక్కువ ప్రక్రియ మొదలు పెట్టాలి ఎక్కువ మందికి టెస్టులు చేయాలి ఏదైతే సింటమ్స్తో సంబంధం లేకుండా ప్రైమరీ సెకండ్ కాంట్రాక్ట్ అందరికీ కూడా చేయాలన్న ఒక డిమాండ్ అయితే సర్వత్ర వ్యక్తమవుతుంది సో నిన్న మొన్నటి వరకు టెన్షన్ ఫ్రీగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రీసెంట్గా వస్తున్న కోవిడ్ కేసులతో పాజిటివ్ కేసులతో చాలా ఒక రకమైన అలజడైతే ఉంది ఒకవైపు లాక్డౌన్ సడలింపులు ఉన్నాయి జనాలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు ఎవరికి పాజిటివ్ ఉంది ఎవరికి సింటమ్స్ ఉన్నాయి ఎవరికి లేవన్న దానిపైన మాత్రం చాలా గందరగోళమైన పరిస్థితి ప్రస్తుతం కనబడుతుంది సో రిమ్స్లో ఆదిలాబాద్ రిమ్స్లో పూర్తి స్థాయి ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ కూడా సిబ్బంది లేకపోవడం వల్ల కొంత టెస్టుల విషయంలో జాప్యం జరుగుతున్నది అన్నది మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది కెమెరా పర్సన్ ప్రేమ్సాగర్ వి సిక్స్ న్యూస్ ఆదిలాబాద్ నుంచి